हेलो फ्रेंड्स, वेलकम टू इशिताज टेस्टी किचन। ఈరోజు రెసిపీ పాలకోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి। అలాగే రెసిపీ ఎలా నచ్చ తప్పకుండా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి। మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా। ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని అడుగు మందంగా అడుగు అంటకుండా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి। అందులోకి మిల్క్ యాడ్ చేసుకోవాలండి। నేను ప్యూర్ మిల్క్ కౌ మిల్క్ తీసుకున్నాను। ఇందులోకి ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోకుండా కౌ మిల్క్ తీసుకున్నానండి। ఇది 1/2 లీటర్ వరకు ఉంటుంది। ఇది హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఈ విధంగా మరిగించుకుంటూ ఉండాలండి। ఈ విధంగా తిప్పుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది। ఈ విధంగా ఎడ్జెస్ లో మాడిపోకుండా అడుగు అంటకుండా తిప్పుకుంటూనే ఉండాలి। హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి మిల్క్ ని। ఈ విధంగా తిప్పుకుంటూనే ఉండాలండి। ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటాయి మిల్క్ అనేవి, అడ్జస్ట్ అనేవి మాడిపోకుండా అలాగే అడుగంటకుండా తిప్పుకుంటూనే ఉండాలి। చూడండి, ఈ విధంగా ఒక 70% మిల్క్ అనేది దగ్గర పడుతుంది। ఈ విధంగా 70% మిల్క్ అనేది దగ్గర పడిన తర్వాత ఇందులోకి నేను 1/4 లీటర్ కి 80 గ్రామ్స్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి। స్వీట్ మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్ గా సరిపోతుంది। ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। షుగర్ యాడ్ చేయడం వల్ల మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్ గా తయారవుతుంది। ఇప్పుడు స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి। దగ్గరే ఉండి మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే అడుగు అంటేస్తుంది। ఇప్పుడు ఇందులోకి 100 గ్రామ్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి। మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల పాల్కోవా అనేది సాఫ్ట్గా ఉంటుంది। ఈ విధంగా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। స్లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి, హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు, లేకపోతే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది। ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి। నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఉండాలి। ఈ విధంగా ప్యాన్కి సపరేట్ వస్తే సరిపోతుందండి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ప్లేట్లో బౌల్తో కానీ ఈ విధంగా స్పూన్తో కానీ ఈ మిక్స్చర్ని సాఫ్ట్గా చేసుకోవాలండి। ఈ విధంగా మెదుపుకుంటూ సాఫ్ట్గా చేసుకోవాలి। చల్లారిపోయిన తర్వాత చేతితో కూడా మీరు సాఫ్ట్గా చేసుకోవచ్చు। ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఈ విధంగా స్పూన్తో సాఫ్ట్గా చేసుకోవాలి। ఈ విధంగా సాఫ్ట్గా వస్తే సరిపోతుందండి। ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఈ విధంగా మీకు నచ్చిన షేప్తో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు। అందులో మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ పెట్టుకోవచ్చు అండి డెకరేషన్ కోసం। నేను ఇక్కడ బాదం పప్పు కట్ చేసి డెకరేషన్ కోసం పెట్టుకున్నానండి। ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, మీకు నచ్చిన షేప్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి। ఇదే విధంగా మొత్తము పాల్కోవా రెడీ చేసుకోవాలి, రెడీ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి। అంతే అండి, చాలా సింపుల్గా పాల్కోవా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।